सर, बीजेपी थ्रू आउट इट्स मीटिंग सेड परिवारवादी पार्टियों को हटाना है जी बिकॉज जी बीजेपी थ्रू आउट इट्स मीटिंग्स सेड परिवारवादी पार्टियों को हटाना है, ठीक है हटाइए, कौन मतलब है विकासवाद को लाना कौन है। हटाएंगे भाई, कौन हटाएंगे बोलिए, किसी को हटाना है तो जनता हटाएगा ना, फिर ये कौन है बीच में जोकर। నువ్వు చెప్పాలి, నేనేం చెప్పాలి, నువ్వు ప్రపోజ్ చేయి, నేను దాన్ని ప్రచారం చేస్తా. తెలంగాణ బీజేపీ తెలంగాణ గవర్నమెంట్ 529 डेज का काउंटडाउन लगाया सर। क्या ये ईस्टमन कलर सपना है क्या, तेलंगाना को क्या समझ रहे हैं आप? अरे ये मुंदे एवड नेति मासोड 10 मंदी पोते ओतर दाने भयपड़ता मैं गासराम बायलो ने ओडुंटे ओते ओतड़ एम पेद्द फरक पड़ते ना करतंगा अब पेद्द इश्यू आ नीन फाउंडर कादा टीआरएस ना करतंगा अदि स्क्रैप नुंचि पेद्द ఇక్కడ దాకా నేను బిల్డ్ చేసిన కదా, నేను భయపడుతున్నా ఎవడో ఇద్దరు ముగ్గురు నలుగురు పోతే పోతారు పెద్ద ఇష్యూ అదో సెన్సేషన్ అత్మకన వాడు పోతే మన మించినోడు వచ్చి పోటీ చేస్తాడు గెలుస్తాడు ఏమున్నా దానిలో ఈ దిక్కుమాలి గివ్వితోని కేసీఆర్ని భయపడిస్తారా నాకు అర్థం కాదు, కేసీఆర్ కన్ఫ్యూజ్ అవుతాడా? ఐ విల్ అగైన్ గో బ్యాక్ టు ద పీపుల్, నాతో ప్రజలు లేకపోతే కదా నేను భయపడేది, మేము ఏ ప్రజలను తక్కువ చేసినామో మేము నాకు అర్థం కాదు. ప్రపంచ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో అన్ని కులాలకు హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల విలువ ఇచ్చేటువంటి భవనాలు ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టించినాడా ఎవడన్నా మొగోడు? ఉందా ఇండియాలో చూపెడతావా? ఇంత గౌరవించిన ప్రభుత్వాలు ఉన్నాయా? ఇది వాస్తవం కాదా? మేము డ్రామా చెప్తున్నామా? ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదిలేయకుండా ప్రతి వాళ్లకు రాజధాని నగరంలో వాళ్ళు గర్వంగా ఏసి ఇది మా కమ్యూనిటీ హాలు అని చెప్పుకునే విధంగా మేము ఇస్తేలేమా? ఇంతకన్నా చక్కగా చేస్తాడు వస్తాడా? నాకు అర్థం కాదు. ఈ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు జేబులున్న పైసలు తీసి బజార్ వాడతారు ఎవడన్నా? సచ్చినా కానీ ప్రజలు టీఆర్ఎస్ వదులుకోరు, మాకు తెలిసి ఆ విషయం. అటువంటి సందర్భమే లేదు, ఆశించచ్చండి తప్పులేదు, ప్రయత్నం కూడా చేయవచ్చు తప్పులేదు, మేము వద్దంటలేము దాన్ని. నీ ప్రచారం నువ్వు చేసుకో, మా ప్రచారం మేము చేసుకుంటాం, నీ విషయం నువ్వు చెప్పుకో, మా విషయం మేము చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే మేము గెలిచిన లెక్క అని అనద్దు ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా మేము గెలిచిన ప్రజలు గెలిపించాలి, నువ్వు నేనేమో నాకు అర్థం కాదు. ప్రయత్నం చేస్తాం, ప్రజలకు చెప్తాం, తద్వారా మిమ్మల్ని తొలగిస్తామని చెప్తాం, కానీ తొలగించాల్సింది ప్రజలు కదా ఈ దేశంలో. కేసీఆర్ని తీసేయాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసేయాలన్నా బీజేపీ తీసేస్తాడా? ప్రజలు తీసేయాలి ఓట్ల ద్వారా. ప్రయత్నాలు అన్ని పార్టీలు చేస్తాయి, తప్పకుండా చేయాలి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాల్సిందే, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రను నిర్వహించాలి గంభీరంగా. ఏమున్న దానిలో అధికారం కోసం అడ్డదారులను దొక్కన్నా ఏకనాథ్ షిండేలు పుట్టి అన్న ఏకనాథ్ షిండేలు ఏకమేకే కూర్చుంటారు అంతే కదా, అది మంచిది కాదు బ్రదర్. అది ఒక హెల్దీ పాలిటిక్స్లో భాగంగా నువ్వు పో, నువ్వు పో. నేనేమంటున్నాను, కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు, తెలివక తెలిసి అని లేని కూడా ఊహించుకుంటారు. మేము అట్లా లేము, స్పష్టంగా ఉన్నాం, కరెక్ట్గా పనిచేసినాం, అవుట్రైట్గా మంచిగా తీసుకొని పోయినాం, మంచి ఫలితాలు సాధించినాం, ఫలితాలు అందినాయి ప్రజలకు, ప్రజల కళ్ళ ముందరున్నాయి. ఎవడో మాటలు తిరిగి నా కొడుకు కాళేశ్వరం ఒక ఎకరం బాల వస్తావా నాయమ్మా నేను చూపియన్నా, ఇలా తుంగతుర్తుల వారి నీళ్ళు కాళేశ్వరమే కావా, సూర్యాపేట వారి నీళ్ళు కాళేశ్వరం కావా, మెదక్ జిల్లాల వారి కాళేశ్వరం కావా, మంజీరలో హల్దీవాగులో మానేరులో దుంకే గలగలలు కాళేశ్వరం కావా? నీకేం తెలుసురా తిరిగినా కూడా నువ్వు కట్నెముఖమా పట్నెముఖమా? ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతా అంటే నాతోనన్నా మాట్లాడేది. బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగాను. ఎక్కడ కట్నెమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు? నేనేమంటున్నాను, అది ప్రజలు తిరస్కరించాలి బ్రదర్. అది నేను అనేది ఏంటంటే
అది కూడా ఒక వాజమ్మ దద్దమ్మ ఆర్గ్యుమెంట్ తప్ప నిజమైన ఆర్గ్యుమెంట్ కాదు. ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీ కొడుకు కూడా జర్నలిస్ట్ కావచ్చు, మీది కూడా పరివారవాదమేనా? అగో పరివారవాదం అంటే ఏందా? సాధకాన్ని దద్దమ్మ ముచ్చడం అదొకటి. రాజకీయాలు వెరీ డైనమిక్ సబ్జెక్ట్, కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, అలా రావాలంటే ధైర్యం కావాలి. నేను వస్తా అంటే నువ్వేమో ఆపడానికి నాకు అర్థం కాదు. నీకేమో అధికారం ఉందండి ఆపేది? ఇవ్వలే అభినవేశం వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి కొడుకో, ఒక ముఖ్యమంత్రి బిడ్డనో, లేకపోతే ప్రధానమంత్రి బిడ్డనో, కేంద్ర మంత్రి బిడ్డనో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంది పరిచయం ఈజీ అవుతుంది, 10 మంది తెలుతారు, మొదటిసారి గెలుతాడు. మంచిగా పని చేయకపోతే ఆనే పెడతాడు తట్టాడు, మళ్ళీ గెలుతాడా? ప్రజల మననం ఉండాలి కదా. ఒకసారి వస్తే ఛాన్సు తండ్రి పేరో తాత పేరో ముత్తాత పేరో వాడుకోవడానికి, గంతవరకు పనిచేస్తుంది. నెక్స్ట్ టైం పనిచేస్తుందా? నెక్స్ట్ టైం పరీక్ష పెడతారు ప్రజలు, నీ పర్ఫార్మెన్స్ చూస్తారు. కాబట్టి ఆ పరివారవాదు బొరువారవాదు ఇదంతా పచ్చి అబద్ధాల ముచ్చట, పనికొచ్చే మాట కాదు అది. మళ్ళీ వాళ్ళ దాని ఎన్ని పరివారాలని, లెక్కలేని పరివారాలని రోజు పెడతానే ఉన్నారు, పెడతలేరు రోజు. సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. అవును, మళ్ళీ గంత దొంగలు అయితే లేరు నాకు తెలిసి, గ్యారంటీ చెప్తా. ఎస్, నేను గర్వంగా చెప్తున్నా ఈ మాట. నోనోనో సారీ, నేను ఏమంటున్నా చాలా గర్వంగా చెప్తున్నాను నేను ఈ మాట. మనం ఏం చూసినామండి గతంలో? ఒక మంత్రి రాజీనామా, ఫస్ట్ వికెట్ అవుట్, మా దానిలో ఒక వికెట్ పోదేందండి? ఏమైనా వికెట్ పోయినాయా? ఎందుకో పోవు, అలా అది టీఆర్ఎస్ నిబద్ధత. మేము స్కామ్స్టర్లం కాదు, కుంభకోణాలు మేము చేయలేదు. ఏం చేసినా ప్రజల కోసం మంచి పని చేసినా తప్ప చెడ్డ పనులు మేము చేయలేదు. ఆ అపకీర్తి మేము మూట కట్టుకోలేదు. అందుకే ఈ లల్లాయిగారు లొల్లాయిగారు లొల్లి పెడితే మా మీద ఎప్పటి నమ్మడు. కొంతమంది చూస్తున్నాం కదనండి, వాడు ఎవడో పిచ్చోడు మా ధరను తీసేస్తా, ధరను తీసేస్తాడు వాడు. వాళ్ళు బొందా ఎవరి కోసం తెచ్చిన ధరని? మొత్తం లంచగొండులయ్యి, దొంగలయ్యి, పైరవకారులయ్యి, రైతుల రక్తం దాగిన వాళ్ళని తీసి పడేసి పక్కకు పెట్టి అలా వాళ్ళకు పరిశుభ్రమైన వాతావరణం తెచ్చినాం. బ్రహ్మాండమైన డిజిటలైజేషన్ చేసినాం. 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని, మ్యూటేషన్ చేసుకొని సంతోషంగా పోతున్నాం. ఎంతోమంది నాకు అమెరికాకి వచ్చిన వాళ్ళు కొనుక్కొని, భూములు కొనుక్కొని నాకు మెసేజ్ ఇచ్చిపోతున్నారు, థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్, ప్లీజ్ కంటిన్యూ అని. మేమేమంటున్నాం, ఇంత ఎంత మంచిగా చెప్పినాం మేము. స్పష్టంగా స్వచ్ఛమైన రైతుల యొక్క అధికారాలు హక్కులు కాపాడతాము, వాళ్ళకి నష్టం రాని అది మా పాలసీ అని చెప్పినాం స్పష్టంగా. మీకు మాకు నిబద్ధత ఉందండి, మాకు దృష్టి ఉంది. బట్టిగా పిచ్చోళ్ళ లెక్క చేయమే, ఏ పని చేసినా మదనం చేస్తాం, చాలా ఆలోచిస్తాం. చిన్న చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు సార్, రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నారు. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్ల ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50-50 బోర్లు వేసుడు, 10-10 బోర్లు వేసుడు, పుస్తే బోగులు అమ్ముకున్నాడు. చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా ఆయన ఉండే. ఇవాళ నాకు గుండెల నిండా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు సార్, ఒక్కొక్క ఊరిలో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే, ఇంకంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు, వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు, అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతుని మీద ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కోన అనే కొడుకు ఎవడని ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు ఎవడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా, ఇలా దగ్గర 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 వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా, లక్షల టన్ల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందర ఎక్కడున్నస్తే షాటాన్ని బట్టలు పెట్టే స్థాయికి చేరుకుంటున్నారు, అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప. అది పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్.
వాళ్ళ భూములకు రక్షణ ఇచ్చిన ధరణి ద్వారా వాళ్ళకి రైతు బంధు ఇస్తాను పెట్టుబడి, ఎన్ని కష్టాలు పడైనా ఫ్రీ కరెంట్ ఇస్తాము, సంవత్సరానికి 10,000 11,000 కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ భరించి ఇస్తాము. ఇవన్నీ వాస్తవాలు కావా?